ఎవరైతే ఉద్యమంలో తనదైన పాత్ర పోషించి పోరాడినోళ్ళన్నా మీరు, మీకు అన్యాయం జరిగిందని నేను అంటా. అంటే అన్యాయం అంటే పార్టీ కోసం ఒక కార్యకర్తగా కార్యకర్త అనగా నువ్వు కార్యకర్త కాదు ఎందుకంటే మీరు బహుజనులేనా 100%. దళిత బహుజన శక్తి అనే ఆర్గనైజేషన్ స్థాపించి తనదైన పోరాటం చేసిన వ్యక్తి పేరు ఏం పేరు అన్న దేవి రవీందర్ కాదా కావచ్చు మరి దేవి రవీందర్ ఇప్పుడు ఏడున్నాడు అన్న देवी रवींदर अना इंत क्लारिटी चुप्तुंडु इंत इन संवसरालल्लो गज्वेल अभिवृद्धि जरिगिंदंटे केसीआर वाळ्ळने अंटुंडु मरि निजंगा अदे जरुगुंटे ఒక పెద్ద నాయకుడు ఉంటే ఆ నాయకుడిని చిన్న చిన్నగా చేయాలన్న ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు ఆ చేసినంత మాత్రాన పిఎం మీద సీఎం అభ్యర్థి మీద పోటి చేయాలని ఎవరు కూడా ధైర్యం చేయరు మరి ఎందుకు ఈటల రాజేందర్ అంత కుల్ల కుల్ల చెప్పేసిండు నేను కేసీఆర్ మీద పోటి చేస్తా నిలబడి గెలుస్తా అని చెప్తుండు ఈటల రాజేందర్ గారు గురువును మించిన వ్యక్తి అయితే తప్పలేదు కానీ గురువునే ముంచే నన్ను కేసీఆర్ ముంచుండని మరి ఈటల రాజేందర్ ఈ రోజు రాజకీయ జీవితాన్ని ఇచ్చి ఆయన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశాన్ని కల్పించింది ముఖ్యమంత్రి గారు దళితుల భూముల్ని కబ్జా పెట్టి సాక్షాత్తు జిల్లా కలెక్టరే చెప్పిండు కదా అంటే ఇదంతా వాస్తవమే అంటారా 100%కి 100% వాస్తవం కాబట్టి పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది ఏదైతే చెట్టును పెంచి ఆ చెట్టుకు తెచ్చి చెట్టు పెట్టి చెట్టుకు నీళ్లు పోసి పెంచుకున్నటువంటి చెట్టునే దాన్ని కొట్టేటువంటి ప్రయత్నాన్ని చేసిండు రాజేందర్ కేసీఆర్ తోడున్నే నేను కేసీఆర్ ను లేపిందే నేను అని చెప్పేసి ఇటల రాజేందర్ అంటారు కేసీఆర్ ను లేపింది తెలంగాణ ప్రజలు లేపిరు తెలంగాణ ఆకాంక్ష లేపింది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కేసీఆర్ గారికి మద్దతు తెలియజేశారు ఒక ఈటలన్ననే కాదు గజ్వేల్లా దేవి రవీందర్ అంటే నీకు ఒక మార్క్ ఉన్నది నీ వెంటే తిరిగే వ్యక్తులు కూడా ఉన్నారు అంత సంపాదించుకున్న గజ్వేల్లా నిన్ను తొక్కేస్తురు అంటే నేను అంట ఎవడో తొక్కేస్తే కింది కోడడానికి కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయ తెలుసుకున్న అదే కార్యకర్తగా నేను పనిచేస్తా ఉన్నా నన్ను ఎవరో తొక్కేస్తే నేను భయపడి ఉరికిపోయేటోని ఏం కాదు నేను కాబట్టి ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా కూడా కారు సారు మళ్ళీ సర్కారు కేసీఆర్ కి ఎదురలేదు మా హరీశన్నకి జిల్లాలో తిరుగులేదు బీఆర్ఎస్ పార్టీకి డోకాలేదు